పదహారవ ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. టాటా ఐపీఎల్ అహ్మదాబాద్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు అంటే ప్రారంభోత్సవ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7:30కు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే మనం ఐపీఎల్ చరిత్ర గురించి చూసుకున్నట్లయితే ఐపీఎల్ మొట్టమొదటిసారిగా 2008లో మొదలుపెట్టారు. మొట్టమొదటి 2008లో ఐపీఎల్ను గుజరాత్ రాజస్థాన్ రాయల్స్ అయితే విన్ అయింది. తర్వాత 2009లో డెక్కన్ ఛార్జర్స్ అంటే మన హైదరాబాద్, 2010లో చెన్నై సూపర్ కింగ్స్, 2011లో కూడా చెన్నై సూపర్ కింగ్స్, 2012లో కలకత్తా నైట్ రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కలకత్తా నైట్ రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2010లో సన్ రైజర్స్ హైదరాబాద్ మన హైదరాబాద్, అలాగే 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో కూడా ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2022లో గుజరాత్ టైటన్స్ అయితే విజయం సాధించింది. అయితే గత సంవత్సరం కొత్తగా 2 జట్లు అయితే ఆడాయి. అందులో ఒకటి గుజరాత్ టైటన్స్, రెండవది అయితే లక్నో సూపర్ జైంట్స్. అయితే అడుగుపెట్టిన తొలి ఏడాదే గుజరాత్ టైటన్స్ అయితే టైటిల్ గెలుచుకుంది. 2022లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది గుజరాత్ టైటన్స్. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ధోని, ఇక్కడ గుజరాత్ టైటన్స్ నుంచి అయితే హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. సాయంత్రం 7:30కి అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకన్నా ముందు 6 గంటలకు అయితే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కొన్ని అంటే కల్చరల్ యాక్టివిటీస్ అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. మరి మనం ఐపీఎల్ ఎవరెన్ని ఎక్కువసార్లు గెలుచుకున్నట్టు మనం చూసుకున్నట్లయితే ఎక్కువసార్లు అత్యధికంగా అయితే ముంబై ఇండియన్స్ 5 సార్లు అయితే ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు, కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు, హైదరాబాద్ 2 సార్లు. అంటే గతంలో 2009లో డెక్కన్ ఛార్జర్స్గా ఉన్నప్పుడు హైదరాబాద్ అయితే టైటిల్ గెలిచింది. తర్వాత 2010లో సన్ రైజర్స్ హైదరాబాద్గా ఉన్నప్పుడు టైటిల్ గెలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచింది, అది 2008లో. ఇక తర్వాత 2022లో మా గుజరాత్ టైటన్స్ అయితే మొట్టమొదటిసారిగా అయితే అంటే అడుగుపెట్టిన ఐపీఎల్లోకి అడుగుపెట్టిన తొలి సంవత్సరంలోనే హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అయితే 2022లో టైటిల్ గెలుచుకుంది. సో ఈ ఐపీఎల్ ఫీవర్ అనేది దేశాన్ని మొత్తం ఊపాయింది. ఎందుకంటే ఐపీఎల్ చాలా క్రేజ్ ఉంది మన భారత్లో. మిగతా దేశాలు కూడా కొన్ని లీగ్స్ నిర్వహించినా కూడా ఐపీఎల్కి వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు. సో ఈ ఐపీఎల్కు చాలా క్రేజ్ ఉంది, చాలామంది అయితే వ్యూవర్స్ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశంలో క్రికెట్ను ఒక మతంగా చూస్తాం. సో ఈ క్రికెట్ అనేది మతంగా చూస్తాం కాబట్టి చాలా క్రేజ్ ఉంటుంది, చాలామంది అయితే క్రికెట్ చూస్తారు. మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే బాగా మంది చాలామంది చూస్తారు. కానీ ఐపీఎల్ ఏంటంటే తమకు ఇష్టమైన క్రికెటర్లు ఆడుతుంటారు. కొందరికి ఏంటంటే ప్రేక్షకులకు వేరే దేశాల్లో ఉన్న క్రికెటర్లు కూడా కొంచెం ఫేవరెట్ కావచ్చు. సో వాళ్ళు ఏంటంటే అందరూ ఒక జట్లోకి వచ్చి ఇప్పుడు వేరే దేశాలలో మన దేశంలో నచ్చిన ఆటగాళ్ళు, వేరే దేశంలో మనకు నచ్చిన ఆటగాళ్ళు ఒకే జట్లో ఉండి వాళ్ళు పోటీ పడుతుంటే కూడా చాలామంది అయితే ఉత్సాహంగా చూస్తున్నారు. అయితే ఈసారి ఐపీఎల్ అనేది మనం టీవీలో చూసుకున్నట్లయితే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు, అలాగే మన మొబైల్లో అంతకుముందు అయితే హాస్టల్లో చూసేవారం. కానీ ఈసారి నుంచి జియో సినిమాలో అయితే ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది జియో సినిమాస్ యాప్లో. సో ఇది ఫ్రీగా అవుతుంది, అంతకుముందు మనకు హాస్టల్లో అయ్యేది. సో టీవీలో చూసుకున్న వాళ్ళు స్టార్ స్పోర్ట్స్లో చూడాలి, అదే మనం మొబైల్లో చూసుకున్నట్లే యాప్లో జియో సినిమాలో చూడవచ్చు, సో ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఐపీఎల్ ప్రారంభం కానుంది. మెల్లమెల్లగా అంటే ఐపీఎల్ క్రే అంటే ఊపునుంది. ఒక 2 నెలల పాటు మనకు చక్కని ఎంజాయ్ని అందించనుంది ఐపీఎల్. మే చివరి వరకు కూడా ఈ ఐపీఎల్ కొనసాగనుంది.